नमस्ते वेलकम टू एस्से रानी किचन मन मामिड़ी तोक्कु पच्चड़ी चेसुकुंदामंडी चाला टेस्टीगा चाला बागुंटुंदी अदि एला चेयालो मीकु चूपिस्तानु नेनु नालुगु कायलु मामिडिकायलु तीसुकुन्नानंडी इवि जलालु अन्नमाट नालुगु कायलु जलालु अयिते कोंचेम मंचिगा मनकि गट्टिगा उंटुंदी अनि पेद्दवारु अंटारु अंदुकने नेनु नालुगु कायलु जलालु तीसुकुन्नानु ఇప్పుడు మనము తోడుము కట్ చేసుకుందామండి ఇలా తోడుము కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనము ప్రిపేర్ చేసుకుందాము మనందరి ఇళ్ళల్లో తురుముకునేది ఉంటుంది కదండి అదే ఇది ఈ పెద్ద సైడు తురుముకూడదు చిన్న సైడే మనం తురుముకోవాలి అప్పుడు మన పచ్చడి టిఫిన్లోనికి అన్నంలోనికి బాగుంటుంది నేనైతే మామిడికాయ చెక్కు తీయట్లేదు ఎందుకంటే హెల్త్కి మంచిది కదా అందుకోసమని నేను చెక్కు తీయట్లేదు మీకు కావాలి అంటే మీరు తీసేసుకోవచ్చు మీకు అవసరం లేదు అనుకుంటే నేను ఇలాగే తురుముకుంటున్నాను ఇలాగ తురుముకోవాలి సన్నగా మొత్తం నాలుగు కాయలు తురిమేసుకుంటాను ఇంకొన్ని చెక్క నాలుగు కాయలు తురిమేసుకుని ఇంకొన్ని ఇలా వచ్చింది మనం పచ్చడి చేసుకుందాం అది ఎలాగ చేయాలో చూపిస్తాను మీకు మన అందరి దగ్గర ఇలాంటి పాల డబ్బాలు ఉంటాయి కదా దాంతోనే నేను కొలిచి మీకు చూపిస్తాను పచ్చడి అంతా కూడా ఎంత క్వాంటిటీ ఎంత అనేది మీరేం కంగారు పడవసరం లేదు ఈజీగా చేసేసుకోవచ్చు పచ్చడి మనము ఈ గిన్నెలో కలుపుకుందామండి పచ్చడి ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్నాం కదా ఆ తురుము కొల్చుకోవాలి డబ్బాతో మనము కొల్చుకొని పచ్చడి చేసుకోవాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మన కొలతలన్నీ ఉండినప్పుడు మన పచ్చడి 2 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది ఒక డబ్బా అయిందండి 2వ డబ్బా అండి 3వ డబ్బా 4వ డబ్బా మనం తురుముకునేదంతా కూడా 4 డబ్బాలకి వచ్చిందండి మనకి పచ్చడి కావాల్సిన పొడులన్నీ కూడా ఈ బౌల్లో ఫస్ట్ మనము కలుపుకుందామండి ఇది పల్లారి కారము ఇది బజార్లో దొరుకుతుంది ఇందులో కారం ఎక్కువ ఉండదు కలర్ మాత్రం చాలా చక్కటి కలర్ వస్తుంది పచ్చడి కారం ఉండదు ఇది వాడుకోండి మీకు కుదిరితే లేకపోతే మామూలు కారమైనా వాడుకోవచ్చు నేనైతే ఇది వేస్తున్నాను అన్ని కొలతలు మీకు చూపిస్తాను ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో పచ్చడి చాలా ఈజీగా చిన్నపిల్లలతో సహా చేసేస్తారు ఒక్కసారి కనుక అన్నీ చూస్తే కారం అండి 1/4 డబ్బా తీసుకున్నాను చూడండి 1/4 డబ్బా సగానికి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ఇది మెంతిపిండి అండి మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకొని తెచ్చుకున్నది ఈ స్పూన్తో వేస్తాను ఒకసారి స్పూన్ చూడండి స్పూన్తో 3 స్పూన్లు మెంతిపిండి అండి సరిపోతుంది చిన్న ఆవాలండి ఇవి చూసారా ఇలా ఉంటాయి చిన్న ఆవాలు అంటే ఇస్తారు మార్కెట్లో ఈ చిన్న ఆవాలని నేను వేయించుకోకుండా మామూలుగానే మిక్సీలో పట్టుకొని తెచ్చుకున్నది ఆవ పొడి ఇది 1/2 డబ్బా వేసుకుంటున్నానండి 1/2 డబ్బా వేసుకోవాలి ఇది కళ్ళుప్పు అంటారండి ఈ కళ్ళుప్పుని ఎండలో పెట్టుకుని పొడి చేసుకొని ఉప్పుని తెచ్చుకుంటున్నాను ఇది కూడా 1/2 డబ్బా వేసుకోవాలి కావాలి అంటే 3వ రోజు మనము చూసుకొని వేసుకోవచ్చు ముందు మాత్రము మనము ఉప్పు కారం అంతా కూడా ఇదే కొలతలతో వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా మనము కలిసినలాగిన కలుపుకుందాము ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగిన కలుపుకుని
మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము, కలిపేసుకుందాం కదండి. ఇది పప్పు నూనె అండి, గానుగ దగ్గర పట్టించుకుని తెచ్చుకున్నది. మామూలుగా మిషన్స్తోనే పడుతున్నారు కదా, ఆ ఆయిల్ ఇది. పప్పు నూనె తీసుకున్నాను, పప్పు నూనె తీసుకుంటే మంచిది, పచ్చడిలోనికి ఎక్కువ కాలం ఉంటుంది, వాసన రాదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కలుపుకుందాం. మన పాల డబ్బాతోనే ఒక డబ్బా వేస్తున్నాను ఆయిల్. మనం కలిపి పెట్టుకున్నాం కదండి, అన్నీ ఆవపిండి, కారం, ఉప్పు వేసేసుకుని చక్కగా కలుపుకుందాము. నేను 5 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి, చూడండి ఎంతెంత తీసుకున్నాను. ఇలాంటి 5 వెల్లుల్లిపాయలు చక్కగా తొక్కలు తీసేసి పెట్టుకున్నాను. మీకు ఎంత కావాలో వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు మాత్రము తక్కువ కావాలో ఎక్కువ కావాలో మీ ఇష్టము వేసుకోవచ్చు. నేను మాత్రం 5 వెల్లుల్లిపాయలు రెక్కలు తీసి వేసుకున్నాను. కారము, నూనె, మామిడికాయ అంతా కలిసేలాగా చక్కగా కలుపుకుందాము. మనకి ఆయిల్ సరిపోలేదు కదండి, ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా 1/2 డబ్బా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పటికి మనము 1.5 డబ్బా ఆయిల్ వేసాము. ఇది కూడా చక్కగా కలిసేలాగానే కలిపేసుకుందాము. కలిపేసుకున్నాం కదండి చక్కగా. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 3వ రోజు చూద్దాము మన పచ్చడి. 3వ రోజు అయిందండి, చూడండి చక్కగా మన యొక్క పచ్చడి, మాగాయ పచ్చడి చక్కగా ఊరింది. ఉప్పు కారం అయితే సరిపోయిందండి, ఆయిల్ మాత్రం సరిపోలేదు. పచ్చడికి ఎప్పుడు కూడా ఆయిల్ ఉండాలి, అప్పుడే 2 సంవత్సరాలైనా పచ్చడి పాడవకుండా ఉంటుంది. చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా అయిందో మన పచ్చడి. ఒక 1/2 డబ్బా వేస్తున్నాను ఆయిల్. పచ్చడికి ఎప్పుడు కూడా ఆయిల్ పైకి తేలాలండి, మీకు ఇదొక చిట్కా అండి. ఎలా తేలాలి అని మీరు అనుకోవచ్చు, చూడండి మీకు చూపిస్తున్నాను. ఇలా పచ్చడి కిందకి మునిగి ఉండాలి, ఆయిల్ ఏమో పైకి లాగా తేలి ఉండాలన్నమాట. పచ్చడి ఎప్పుడు కూడా మునిగి ఉంటే పచ్చడి పాడవడం కానీ బూజు పట్టడం కానీ అలా ఎప్పుడు ఉండదు. మీకు ఇది చిట్కా అండి. ఇలా ఉంది చూసారా, ఆయిల్ ఎలా తేలుతుందో అలా ఉంటేనే మన పచ్చడి ఎప్పుడు కూడా చక్కగా ఫ్రెష్గా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి మన మాగాయ పచ్చడి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలాగే ఈజీగా నేను చెప్పిన కొలతలతో మీరు కనుక పచ్చడి చేసుకుంటే 2 సంవత్సరాల వరకు పాడవకుండా చక్కటి పచ్చడి మీరు ఎంజాయ్ చేస్తారు. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.